Hi viewers, welcome to I Dream. Nenu mee host Aparna. Ee roju manam Begumpet loni V9 hospitals ki vachesam anamata. Ikkada manato patu orthopedic surgeon Dr. Sathish gar unnaru. So hamstrings ki fractures avutu untayi kada. Veeti gurinchi ekkuvaga andarki teliyadu. Mari anni details ni ee roju Dr. Sathish gar ni adigi telusukundam. Namaste andi. Namaste. Dr. garu, అసలు హ్యామ్స్ట్రింగ్స్ అంటే కూడా సరిగ్గా మనకి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక్కసారి హ్యామ్స్ట్రింగ్స్ అని మనం ఏ పార్ట్స్ ని చెప్పొచ్చు అనేది ఒకసారి క్లియర్ గా. హ్యామ్స్ట్రింగ్ అంటే కండరం అండి యాక్చువల్గా. సో మోకాలు మర్చుకోవడానికి కావాల్సిన ప్రధాన కండరం హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ తయారు పుట్ టుగెదర్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు అనమాట. గ్యాస్ట్రోనిమియస్ ఇవి మజిల్స్ ఉంటాయి, మీడియల్ సైడ్ లేటరల్ సైడ్ ఉంటాయి, వాటన్నింటినీ కలిపి మనం హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. అది సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్, నాటే హార్డ్ స్ట్రక్చర్. ఫ్రాక్చర్ అని ఎప్పుడు అంటాం అంటే బోన్ని అంటాం, హ్యామ్స్ట్రింగ్స్ ని టేర్ అంటాం. యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ లో బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఇంజురీ ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే మనం నీ జాయింట్ లో మీద కూర్చొని నీ జాయింట్ నీలింగ్ పొజిషన్ లో పెట్టి లేకపోతే హాఫ్ స్క్వాట్ చేసి యాక్టివిటీ చేయాల్సిన అవసరం పడుతుందో అక్కడ హ్యామ్స్ట్రింగ్స్ బాగా అవుతూ ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ లో బాగా ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ హ్యామ్స్ట్రింగ్ కండరాలనే తీసుకొని ఏసీఎల్ టేర్ అయినప్పుడు, పీసీఎల్ టేర్ అయినప్పుడు, లిగమెంట్ టేర్ అంటే మోకాల లోపల నాలుగు ప్రధాన లిగమెంట్స్ ఉంటాయి. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఏసీఎల్ అంటాం, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ పీసీఎల్ అంటాం. వెనక భాగంలో ఉంటుంది, లోపలి భాగంలో ఎంసీఎల్ ఉంటుంది, పక్కన భాగంలో ఎల్సీఎల్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఇంజురీ అయితే దాంతోపాటు మోకాలు చిప్పలో ఎంపీఎఫ్ఎల్ అనే లిగమెంట్ ఉంటుంది. లోపల పక్కన మోకాలు చిప్పని దాని ట్రాక్లో ఉంచి ఆడించడానికి బాగా పనికొస్తుంది. మీడియల్ పట్లో ఫెమరల్ లిగమెంట్ అంటారు. సో ఈ లిగమెంట్ టేర్ అయినప్పుడు మోకాలు చుట్టుపక్కల ఉన్న ఏ లిగమెంట్ టేర్ అయినా కానీ దాని సబ్స్టిట్యూట్ లాగా ఈ టెండాన్ని తీసుకొని ఆ లిగమెంట్ ప్లేస్లో పెట్టడం ద్వారా కొన్ని రోజుల తర్వాత అది లిగమెంట్గా మారుతుంది అన్నమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యామ్స్ట్రింగ్స్. ఓకే, సో దాన్ని మనం సబ్స్టిట్యూట్గా బాగా వాడుకోవచ్చు. ఎస్, వాడుకోవచ్చు. ఎక్స్ట్రా మూడు ఉంటాయి, మన సార్టోరియస్, సెమీ టెండినోసిస్, తర్వాత గ్రెసిలిస్ అని మూడు ఉంటాయి అన్నమాట. దాంట్లో సెమీ టెండినోసిస్ని విరివిగా 90% వాటిలో వాడుతూ ఉంటాం. దాని థిక్నెస్ కానీ లెంత్లో కానీ ఏదైనా డిఫరెన్స్ ఉండి సరిగ్గా సరిపోకపోతే దానికి మనము గ్రెసిలిస్ని యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో అలా సబ్స్టిట్యూట్ గా వాడుకున్న దాని ప్లేస్మెంట్ లో వేరే ఏం లేనప్పుడు మరి ఇబ్బంది ఏమి ఉండదా? అది అది దే ఆర్ కన్సిడర్డ్ టు బి ఎక్స్ట్రా దిస్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాంటిది. ఓకే, అయితే సతీష్ గారు చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్కే కాకుండా ఈ మధ్య యంగ్స్టర్స్ ఎక్కువగా క్రికెట్ ఆడే వాళ్ళకి కానీ వీళ్ళకి కూడా ఈ హ్యామ్స్ట్రింగ్స్ అనేది రప్చర్ అవటం లాంటిది చూస్తూ ఉంటాం కదండి. సో యూజువల్లీ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే రప్చర్ అవుతుందా, లేదంటే ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు రప్చర్ అయ్యే అవకాశాలు? లేదంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో యూజువల్గా హ్యామ్స్ట్రింగ్స్ రప్చర్ కన్నా కానీ స్పాజమ్లోకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో రప్చర్ అన్నా కానీ స్ప్రెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ టేర్ కానీ అనే పదం యూజువల్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే హ్యామ్స్ట్రింగ్ స్పాజమ్లోకి వెళ్ళిపోతుందో, కండరం కుంచుకుపోతుందో, కంట్రాక్ట్ అయిపోతుందో, యూజువల్గా ఐస్ ప్యాక్ అప్లికేషను, సింపుల్ మజిల్ రిలాక్సెంట్స్, రెస్ట్, ఫిజియోథెరపీ సరిపోతుంది. టేర్ అయినప్పుడు ఏ లెవెల్లో టేర్ అయింది, ఎంత టేర్ అయింది, చిన్న ఎంఆర్ఐ స్కాన్లో పరీక్షలో మనకు తెలిసిపోతుంది. దానికి కూడా రెస్టే సరిపోతుంది పార్షియల్ ఇంజరీస్లో. తర్వాత ఫుల్ టేర్ అయ్యి మళ్ళీ దాన్ని ఎండ్ టు ఎండ్ కుట్టాల్సిన అవసరం చాలా రేర్ 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 సిచ్యువేషన్లో అవుతుంది. పార్షియల్ టేర్ అయినప్పుడు ఎక్కడో మనం ప్లాస్మా థెరపీని మనం వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ హ్యామ్స్ట్రింగ్స్ ఉంటాయి కాబట్టి ఒకదాని మీదనే పూర్తిగా ఆధారపడి మనము చేయాల్సిన అవసరం అయితే ఎప్పుడు కూడా లేదు. ఓకే, సో హ్యామ్స్ట్రింగ్స్ గురించి అవగాహన అనేది అసలు సామాన్య ప్రజలకి ఎంతవరకు అవసరం అంటారు? ఒకటి, మోకాలు మడుచుకోవడానికి కావాల్సింది హ్యామ్స్ట్రింగ్స్, మోకాలు స్ట్రైట్ అవ్వడానికి కావాల్సింది క్వాడ్రిసెప్స్. క్వాడ్రిసెప్స్ అంటే కండరం ముందు ఉంటుంది, హ్యామ్స్ట్రింగ్స్ అంటే వెనక ఉంటుంది. తర్వాత ఈ యాక్టివిటీ చేయడానికి కావాల్సింది ఈ కండరం కాబట్టి వాటిని రెగ్యులర్గా స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. మోకాలు అరుగుదల ఉన్నవాళ్ళు ఈ రెండు కండరాలని బలపరిస్తే ఏమవుతుందంటే మోకాలు మీద పడే లోడ్ తగ్గుతుంది, అరుగుదల వచ్చిన సింప్టమ్స్ తట్టుకోవడానికి కావాల్సిన బలం వచ్చేస్తుంది వాళ్ళకి. తర్వాత ఫిజియోథెరపీలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత కూడా ఈ కండరాలను బలపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యాచురల్గా ఎల్డర్లీలో ఉన్న వాళ్ళకి మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత ఇంపార్టెంట్. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ బాగా ఆడాలంటే చాలా ఇంపార్టెంట్.
సో మోకాళ్ళ మార్పిడి కొంచెం మోకాళ్ళ మార్పిడికి అవసరం అన్నారు కాబట్టి ఎలా అవసరం పడుతుందో ఒకసారి వివరించండి. కంట్రోల్ స్ట్రెంగ్త్ని చేసుకోవడం, మోకాలు ఆపరేషన్ చేసేసిన తర్వాత మూమెంట్ కావాలి మనకి. మూమెంట్ కావాలి అంటే ఆ కంట్రోల్ బలపరుచుకుంటే ఏమవుతుందంటే మోకాలు ఫ్లెక్షన్, మోకాలు ఎక్స్టెన్షన్ ఈజీగా అయిపోతుంది. ఓకే, సో మామూలుగా మనం కండరాలని బలపరచుకోవటానికి ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటాం, ప్రోటీన్ ఎక్కువ తింటాం, అలాగే హ్యామ్స్ట్రింగ్స్ బలపరచుకోవటానికి మనకి ఏదైనా ఫుడ్ కావాల్సి వస్తుందా, లేదంటే ఎక్సర్సైజ్ కావాల్సి వస్తుందా, ఏం చేయాలి? ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఏ ఫుడ్ తోటి కూడా కండరాలు బలపరచడం అనేది ఏమీ ఉండదు అన్నమాట. రిపీటెడ్ అంటే ఆ మజిల్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ మనం చేయాలి. సో ప్రోన్ నీ బెండింగ్, తర్వాత నీకి ఒక మన కాలుకి ఒక వెయిట్ పట్టుకొని, తర్వాత సైక్లింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ హ్యామ్స్ట్రింగ్స్ కండరాలని బలపరిచే ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు ఎవరైనా స్పోర్ట్స్లో ఉండి వాళ్ళు హ్యామ్స్ట్రింగ్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకటి అన్ప్రొటెక్టెడ్ యాక్టివిటీ చేయకూడదు, సో నీ గార్డ్స్ పెట్టుకోవడం లాంటివి, తర్వాత ఎక్స్ట్రీమ్ పొజిషన్లో జాయింట్ని పెట్టడం చేయకూడదు, ప్రాపర్ వార్మప్ చేసుకున్న తర్వాతనే గేమ్లోకి ఎప్పుడైనా కానీ వెళ్ళాలి. తర్వాత ఈ ట్విస్టింగ్ ఇంజరీస్, కాంటాక్ట్ ఇంజరీస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది అన్నమాట. లేకపోతే ఈ జాయింట్స్ ఇంజరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్ వార్మప్ చేసుకున్న తర్వాత ఫీల్డ్లోకి వెళ్తే ఇబ్బంది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఎక్కువగా ఎలాంటి స్పోర్ట్స్ పర్సన్స్కి ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తాం? కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సామాన్యంగా మన అందరికి ఎవరైతే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండదో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా కానీ కావాల్సింది ఏమిటంటే పెయిన్లెస్ జాయింట్ మూమెంట్. పెయిన్లెస్ జాయింట్ మూమెంట్ అవ్వాలంటే మోకాల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే జాయింట్ మీద పడే ఒత్తిడిని తగ్గించుకోవాలి, జాయింట్ని ఎక్కువగా వాడడానికి కావాల్సిన కండరాల్లో బలం పెంచుకోవాలి. జాయింట్ని పడే ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏమిటంటే జాయింట్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి. కండరాల్ని బలపరిస్తే ఫిజియోథెరపీ ద్వారా అప్పుడు ఏమవుతుందంటే జాయింట్ మీద పడే ఒత్తిడి తగ్గుతుంది. యూజువల్గా రిపీటెడ్గా కింద కూర్చొని లేవడం కానీ, రిపీటెడ్గా మెట్లెక్కి దిగడం కానీ, అధిక బరువు కానీ జాయింట్కి ఎప్పుడూ మంచిది కాదు. అది చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అంతే బలపరుచుకొని తర్వాత ఖర్చు పెట్టేస్తే మోకాళ్ళ మీద పడే లోడ్ తగ్గుతుంది అన్నమాట. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే కింద కూర్చొని లేవడం ఎక్కువసార్లు చేయడం మంచిది కాదు, మెట్లకి దిగడం ఎక్కువసార్లు చేయడం మంచిది కాదు, అధిక బరువు మంచిది కాదు, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం మంచిది కాదు. సింపుల్ ఎక్సర్సైజ్ ఎంత సమయం వీలైతే అంత సమయం, అట్లీస్ట్ 10 నిమిషాలు ప్రతిరోజు అయినా కానీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా వివరించి చెప్పారు డాక్టర్ గారు. అయితే వన్ లాస్ట్ క్వశ్చన్, మీరు చూసిన స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా హ్యామ్స్ట్రింగ్స్తో ఇబ్బంది పడి తర్వాత నార్మల్ అయిన వాళ్ళది ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారు? ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ కొంచెం ఇబ్బంది పడి కూడా స్పోర్ట్స్కి కొంచెం దూరం అయిపోయే వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ యంగ్స్టర్స్ని వద్దు ఇంకా చాలు అని ఆపేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ అ పర్మనెంట్ స్టాప్ అని ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా. అంటే యూజువల్గా ఇప్పుడు మా హాస్పిటల్కి జిమ్కానా క్రికెట్ గ్రౌండ్ చాలా దగ్గరలో ఉంది. అక్కడ ఇంజరీ అయిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఫిజియోథెరపీస్ట్ చూసిన తర్వాత మా దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళలో యూజువల్గా చూస్తే అంటే స్పాజమే చూస్తూ ఉంటాం. ఒక అన్కస్టమ్డ్ యాక్టివిటీ, ఒక అన్టూవర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ మోకాలు మడుచుకున్నప్పుడు చేసిన యాక్టివిటీలో పట్టుకుపోతుంది అంటారు కదా, అటువంటి వాళ్ళే వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు చూసినప్పుడు చూస్తే ఏమవుతుందంటే స్ప్రెయినే ఉంటుంది. యూజువల్గా రెస్ట్ ఇచ్చేసేసి ఐస్ ప్యాక్ ఇచ్చేసి షార్ట్ కోసం పెయిన్ కిల్స్ మజిల్ రిలాక్స్ అనిపిస్తే నార్మల్ అయిపోతూ ఉంటారు. తగ్గకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ ఉంటాము. చేసినప్పుడు ఏసీఎల్ లిగమెంట్ కానీ పీసీఎల్ టేర్ కానీ బోన్ బ్రూయిస్ కానీ ఉంటూ ఉంటాయి. ఆ టేర్ని బట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ముఖ్యంగా యంగ్స్టర్స్ అంటే ఈ 14 ఇయర్స్ 13 ఇయర్స్లో ఫిజికల్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో యాక్టివిటీస్లో బాగా ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒకటి, వాళ్ళలో ఏమిందంటే బోన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో వాళ్ళకి ట్రాక్షన్ ఎంత సోపతీస్ అని వస్తాయన్నమాట. నీ జాయింట్ ముందర టిబియల్ ట్యూబరాసిటీ అనే బోన్ ఉంటుంది, దానికి పట్లా టెండన్ అటాచ్ అయి ఉంటుంది. వాళ్ళలో ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఎక్కువగా ట్రాక్షన్ అయ్యే వాళ్ళలో ట్రాక్షన్ ఎంత సోపతీస్ అని వస్తాయి. దాన్ని ఆర్ష్ గుడ్స్ లాటర్స్ డిసీజ్ అంటాం మనం. సో అటువంటి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్లో పసికట్టేసేసి స్పోర్టింగ్ యాక్టివిటీని కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది. కింద కూర్చొని లేవడం బంద్ చేస్తే చాలా మంచిది అన్నమాట. అది ఆ గ్రోత్ పీరియడ్ ఉన్న టైంలో 14 to 16 ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అన్ప్రొటెక్టెడ్ యాక్టివిటీ కానీ తర్వాత వార్మప్ చేయకుండా ఉన్న యాక్టివిటీలో కానీ బాగా చూస్తూ ఉంటాము. సో వాళ్ళు అటువంటి ఎప్పుడైతే మనం పసిగడతామో ఆ కొన్ని స్పెసిఫిక్ యాక్టివిటీస్
తగ్గించేసేసి ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవడంతో ఏమైపోతుందంటే వాటి మీద ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్లకుండా కాస్త వార్మప్, సింపుల్ వార్మప్, 10 to 15 minutes వార్మప్ చేస్తే ఏమవుతుంటే జాయింట్స్ అన్ని ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. తర్వాత స్విమ్మింగ్ ఒకటి, సైక్లింగ్ ఒకటి రెగ్యులర్గా చేస్తే ఏమవుతుంటే నీ జాయింట్ హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఎట్లాగో బ్యాలెన్స్డ్ డైట్, ఒకటి స్పోర్ట్స్ పర్సన్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ టేక్ బ్యాలెన్స్డ్ డైట్ ఓన్లీ. హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం ఎప్పుడు కూడా మంచిది కాదనమాట. హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ ఫోర్స్డ్ టు టేక్ హై ప్రోటీన్ డైట్, రెగ్యులర్గా యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేసుకోవడము, తర్వాత ఏదైనా పెయిన్ వచ్చే నెగ్లెక్ట్ చేయకుండా ఉండడము, ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఓకే, సో అయితే ఫుడ్లో కూడా ఇప్పుడు ఎక్కువగా మనం కాల్షియం అనగానే బోన్ హెల్త్కి అని అంటూ ఉంటాం కదండి. సో ఈ 13 to 16 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాల్షియం సబ్స్టిట్యూట్ ఇవ్వటం కూడా మంచిదేనా? అవసరం ఏం లేదండి. యూజువల్గా దేర్ అంటే ఫుడ్ ఇంటేక్ చాలా బాగుంటుంది వాళ్ళలో. కాకపోతే జంక్ ఫుడ్ వైపు వెళ్లకుండా న్యాచురల్ సోర్సెస్ ఉన్న ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత ఈ కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్, రాగులు కానీ, బాదాం కానీ, నువ్వులు కానీ, బెల్లం కానీ, పాలు కానీ రెగ్యులర్గా ఇవ్వడంతో ఏముందంటే న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంది అనమాట. ఓకే, చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్స్ అ లాట్ అండి. వస్తే